హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం ఒక్క మాట ఒక్క చూపు ఈ ఎంతటి ప్రభావం చూపిస్తాయో ఈరోజు తెలుసుకుందాం రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకే ఒక్క మాట నేడు పోయి రేపు రా అని ఆ ఒక్క మాట ఆ దశకంతుణ్ణి జీవచ్ఛంలాగా మార్చేసింది ముల్లోకాలను జయించినటువంటి మహాయోధుడు రావణాసురుడు మరి అలాంటి వాణ్ణి నిలువునా దహించివేసింది ఆ ఒక్క మాట కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముడి గదాఘాతానికి తొడలు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెబుతుంది వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించటానికి దుర్యోధనుడి పరివారమంతా కట్టుకొని వచ్చారు చిత్రసేనుడనే గంధర్వరాజు వారందరినీ బంధించాడు అప్పుడు పాండవులే వచ్చి విడిపించి ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టాడు ఇక్కడ జరిగిన అవమానం నీ రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమి జరగనట్టు తిరిగి వెళ్ళిపో ఇకపై బుద్ధి కలిగి ఉండు అన్నాడు ధర్మరాజు ఆ ఒక్క మాట సుయోధునికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కుప్పబడిపోతే బాగుండేది అని తన మనసులో అనుకున్నాడు ప్రాణత్యాగం చేయడానికి సైతం సిద్ధపడ్డాడు కూడా అభిమానధనుడైనటువంటి సుయోధుణ్ణి ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్రన గొప్పగా ఎంతగా వర్ణించాడో అలాగే సుడాన్ దేశాన్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భయంకరమైనటువంటి కరువు పీడించింది ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోతున్నారు ఆ కరువు తీవ్రతను ప్రతిబింబించినటువంటి ఫోటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది అదేంటంటే ఎముకల పోగులా ఉన్న ఒక పసిపాప ఒక చిన్న రొట్టె ముక్కను తన వెనక కాసుకొని కూర్చున్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందో అన్న భయంతో దాన్ని గుండెలు కదుముకున్న ఫోటో అది నిజానికి రాబందు వేసి చూస్తున్నది ఆ రొట్టెముక్క కోసం కాదు ఆ బిడ్డ ప్రాణాలు గుట్టుకుమంటే ఆ పాపను పీక్కు తిందామని ఇప్పటికీ ఎంతోమందికి ఆ ఫోటో గుర్తుండిపోయే ఉంటుంది పరమ హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి దక్షిణాఫ్రికా ఫోటోగ్రాఫర్ కెవిన్కు లెక్కలేనని ప్రశంసలు దక్కాయి సన్మానాలు జరిగాయి కెవిన్ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది ఆ సందడిలో కెవిన్కు ఓ ఫోన్ వచ్చింది సార్ ఇంతకీ ఆ పాప ఏమైందండి ఉందా చనిపోయిందా అనే అడిగారు ఎవరు ఏమో మరి ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు అన్నాడు కెవిన్ ఓహో అయితే ఆ రోజు పసిపాప చావు కోసం కాసుకున్నది రెండు రాబందులు అన్నమాట ఒకటి ఫోటోలో కనపడుతున్నది రెండోది ఫోటో తీస్తున్నవాడా అనేసి ఫోన్ పెట్టేశాడు అవతరి వ్యక్తి ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో కెవిన్ తన ముప్పై మూడవ సంవత్సరంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు మన మహా యోధులము అభిమానదమో కాదు కాబట్టి మరి ఇలాంటి మాటలు మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు ఏ లారీయో గుద్దేసిపోతే రక్తం కారుతూ కొన ఊపురితో ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్కు చేరుద్దామని అంబులెన్సు హాస్పిటల్ చేరుద్దామను అంబులెన్స్ పిలుద్దామను అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మరి మనలోని కెవిన్ కేసీ ఆ మనిషి చూసే చివరి చూపు చాలు మనల్ని జీవోత్సవాలను చేయటానికి ఇలాంటి దారుణాలు నేటి కాలంలో ఎన్నో చూస్తూనే ఉన్నాం కావున ఫ్రెండ్స్ మరి ఇకనైనా మనం మానవత్వాన్ని మేల్కొల్పి అవకాశం ఉన్నంత వరకు ఆపత్ సమయంలో సేవలందిద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇద్దరితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లే మీ రామిరెడ్డి మానస సరోవరం